ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రపంచంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బయట ఎన్నో సందేహాలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరసే రాదు, వైరస్ వస్తే మిలిటరీ పెడతా, 1000 కోట్లు ఖర్చు పెడతా, అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ తాళవేస్తాం బయటకు పోతాం, దాన్ని ఆప్తం రాని అని చెప్పి డిగ్రీలో ఉష్ణోగ్రత పడుతుంది, అది కొట్టుకోపోతే పారిపోతుంది మనం చూసాం. ఒక చిన్న పారిస్థితులు పోలేసుకుంటే అయిపోతుందని చెప్పారు. సరే, దాన్ని ఎవరు ఆపలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాప్తి నిరోధించడానికి లాక్డౌన్ సమయంలో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి ప్రధానంగా మైగ్రెంట్ లేబర్స్ ఇంటి లేక ఊరు లేక అల్లాడి వాళ్ళ ప్రాణాలు కింద పెట్టుకుని నడుచుకుంటా వేరెక్కుమంటూ పోయిన సమస్య. వాళ్లకు బియ్యం ఇస్తా, పప్పు ఇస్తా అని మాట చెప్పి కొంతమందికి మద్దతు చేసి అవి జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గతంలో లాక్డౌన్ పీరియడ్లో కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున వచ్చినాయి. లాక్డౌన్ సందర్భంగా ఎవరు పనిచేయలేదు, ఇన్కమ్ జీరో అయింది, చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి, దుకాణాలు మూతబడ్డాయి, వ్యవస్థ మొత్తం తప్పించింది. కనీసం మా బిల్లు మాకు చేయమని చెప్పి మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తే దానికి 20 దాంతోపాటు 2 నెలలకు మీటింగ్ చేస్తే ఆ స్లాబ్ రేటు పెరిగి పెద్ద ఎత్తున 1000 వచ్చే బిల్లు 10000 రావడం అది జనాలు తప్పు మీది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టెలిస్కోపిక్ విధానంతో మెట్టడి చేసుకుంటే అది సరిచేయమంటే దాన్ని పట్టుకోలేదు. సరే, బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, చిన్న కుటుంబాలు ఎవరికైతే బిజినెస్ ఇస్తాడుకో, ఎవరికి సబ్సిడీ ఇస్తాడుకో, అటువంటి ఫ్యామిలీస్కు 3000 కరెంటు బిల్లు బాధ్యతలు చెప్పి డిమాండ్ చేసినా పట్టుకోలేదు. చివరగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరోనా ఉన్నా కూడా, వైరస్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఈ ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈరోజు ఈ ఆఫీస్ ముట్టడించి ముఖ్యమంత్రి వేయడం జరిగింది. అనుకుంటున్న ఇప్పటికైనా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారికి కన్సల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్, లాక్డౌన్ పీరియడ్లో చిన్న సన్న కుటీర పరిశ్రమ సంబంధించిన కరెంటు బిల్లు మొత్తం మాఫ్ చేయాలి. దాంతోపాటు బీపీఎల్ కుటుంబాలకు ఉన్న వచ్చిన కరెంటు బిల్లు మొత్తం మాఫ్ చేయాలి. అది కాకుండా బిల్లు రీడింగ్ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో టెలిస్కోప్ ద్వారా బిల్లింగ్ చేస్తుంది, అదే విధానం మనం స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తిని సానుకూలంగా రాజకీయంగా రాజకీయాలు కూడా తప్పక ప్రశ్నిస్తానని చెప్పి ఉన్నాను.